జయ హిందు ప్రేక్షకులకి నమస్కారం ముందుగా అమ్మవారి యొక్క శుభాశిస్సులు మీకు అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క తలచిన సకల కార్యములు దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం గ్రహస్థితి ఎనిమిది రోజులుగా మనం ఆదివారం నుంచి మరి వచ్చే ఆదివారం ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినట్లయితే వృషభ రాశి వృషభరాశిలో మనం చూసినట్లయితే వృషభ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయంలో ఉన్నాడు వృషభరాశిలోని కృత్తికా నక్షత్ర జాతకులకి ఈ వారం సోదర సోదరీలతో చిన్నపాటి వైరుధ్య భావాలు పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నదమ్ములతో కృత్తికా నక్షత్ర జాతకులు మీ యొక్క కజిన్స్ కావచ్చు అంటే చిన్న తల్లి పెద్ద తల్లి పిల్లలు కావచ్చు లేదా మీ సహోదరులు సొంత అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క కృతికా నక్షత్ర జాతకులు అంటే మీ యొక్క ఉద్రేక భూరితమైనటువంటి మాటలు లేకపోతే ఉద్రేకభరితమైనటువంటి కొన్ని ఆలోచనలు వారికి ఇబ్బందిగా మారడమే కాక మీకు కూడా ఇబ్బందిని కలిగిస్తాయి మీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ధన విషయంలో ఈ వారం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ సంబంధ బాంధవ్యాలు కుటుంబ పరమైన సంబంధ బాంధవ్యాల విషయంలో కృతికా నక్షత్ర జాతకులు తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోండి రోహిణి నక్షత్ర జాతకులకి ఈ వారం పిత్రార్జిత మూలకమైనటువంటి ధనం ఏదైతే పెండింగ్ పడి ఉందో దాని మూలకంగా ఏదైతే కోట్లు వ్యవహారాలు ఉన్నాయో వాటిల్లోంచి మీకు విముక్తి లభించే అవకాశాలు ఉంటాయి ఆ రకంగా కొంత మీ ప్రాపర్టీ విషయంలో మీకు ఏర్పడినటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని అధిగమించే అవకాశాలు ఉంటాయి బయట వ్యక్తులు లేదా కొత్త కొత్తగా పరిచయం అయినటువంటి వ్యక్తులు వల్ల మీకు లాభం జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా న్యాయస్థానాల్లో స్త్రీ న్యాయమూర్తి ఎవరైనా ఉంటే మీకు అదృష్టం వరించినట్టే లెక్క రోహిణి నక్షత్ర జాతకులకి కోర్టు కేసుల్లో స్త్రీ న్యాయమూర్తి అయితే ఖచ్చితంగా ఈ వారం మీకు న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక మృగశిర నక్షత్ర జాతకులకి ఈ వారం రుణపరమైనటువంటి ఒత్తిడిలు ఆరోగ్యపరమైనటువంటి ఒత్తిడిలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అయితే ఏమీ జరగదు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఒత్తిడి ఉంటుంది కానీ ఏమీ జరగదు అనవసరమైనటువంటి ప్రయాణాల ద్వారా అలసిపోవడం అలాగే మీకు సంబంధం లేని విషయాలని ఎక్కువగా ఆలోచించి మెదడు బాగా దెబ్బతరడం అంటే మీన్స్ మీ యొక్క ప్రశాంతతని మీరే కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు ఇప్పుడు మీకెవరో ఒక కజిన్ లేకపోతే మీ మిత్రుడు లేకపోతే మీ తల్లిగారు బ్లడ్ రిలేషన్ అయినా సరే మనం ఒకటి గుర్తించాలండి మీరు బాగలేని వారిని మీరైతే ఇమీడియట్గా బాగు చేయలేరు కానీ మీ ఆలోచనలు అది కొంచెం నియంత్రణ చేసుకొని జాగ్రత్త పడినట్టయితే వారి ఆరోగ్య రీత్యా మీరు ఎక్కువగా టెన్షన్ పడకుండా ఉంటే మీ ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుందని సత్యాన్ని గ్రహించండి ఆర్థికపరమైనటువంటి రుణ ఒత్తిళ్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మీ భర్త గురించో మీ భార్య గురించో వాళ్ళు చేసినటువంటి ఇబ్బందుల గురించో ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి తప్పనిసరిగా మీకు ప్రశాంతతకి ప్రయత్నిస్తూ విష్ణు సహస్రనామ వారం మీరు విడవకుండా చదవండి మృగశిరా నక్షత్ర జాతకులు మిగతా ఇద్దరికీ ఇబ్బంది లేదు అంటే కృత్తికారోహిణికి ఇబ్బంది లేదు కానీ మృగశిరా నక్షత్ర జాతకులు మాత్రం తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ ఖచ్చితంగా చేయండి మీకు శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి